నమస్తే, వెల్కమ్ టు తొలివెలుగు. జర్నలిస్టులకు అరెస్ట్ అయ్యి 3 రోజులైంది, కానీ ఇంకా అధికార పార్టీ నేతల కక్ష సాధింపు చర్యలు మాత్రం ఆగడం లేదు. ఇదే అంశం మీద మనతో మాట్లాడాలనుకున్నారు తెలంగాణ తెలుగుదేశం మహిళా అధ్యక్షులు ప్రొఫెసర్ జ్యోత్స్న గారు. వారితో మాట్లాడతాం. నమస్తే అండి జ్యోత్స్న గారు. నమస్తే మేడం. రఘు అరెస్ట్ అయ్యి ఇప్పటికీ 3 రోజులైంది. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యే స్థానికంగా ఉండేటువంటి జైలు అధికారుల మీద ఒత్తిడి తెస్తున్నారు. హుజూర్నగర్ జైల్లో ప్రస్తుతం రఘు ఉన్నారు. అంటే ఎలా చూడాలంటారు ఈ ప్రభుత్వం చేసేటువంటి దుర్మార్గాలకి? ఇది పరాకాష్ఠ. ఎందుకనంటే రఘు విషయానికి వస్తే ప్రాబబ్లీ మాకన్నా ఎక్కువ ఎవరు రఘు గురించి చెప్పలేరేమో. ఎందుకనంటే కంటిన్యూస్ గా వివిధ అంశాల మీద కలిసి కొట్లాడుతా ఉన్నాం, కలిసి పోరాడుతా ఉన్నాం. ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా మేడం ఈ ఇష్యూ జరుగుతోంది మీరు అంటే చాలా సందర్భాల్లో చాలా ఇష్యూస్ మీద చాలా మందితో నాలాంటి చాలా మందితో కోఆర్డినేట్ చేసుకుంటూ ఇష్యూని బయటకు తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం రఘు ఎప్పుడు చేస్తూనే ఉంటాడు. అండ్ జర్నలిస్ట్ గా తన తన వృత్తిని తన వృత్తి ధర్మాన్ని ఎప్పుడు కూడా విస్మరించకుండా బిహేవ్ చేసేటువంటి ఒక ప్యూర్ జర్నలిస్ట్ అని చెప్పొచ్చు. అలాంటి రఘుని ఇవాల్టి రోజున నేను మొన్న కూడా మాట్లాడినప్పుడు ఇదే మాట్లాడాను అమ్మా, కిడ్నాపా అరెస్టా తెలియనటువంటి ఒక మీమాంసలో ఒక 4-5 గంటల పాటు ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా ఇబ్బంది పెడుతూ వాళ్ళని మానసికంగా క్షోభ పెడుతూ ఆ అబ్బాయిని ఏం చేశారో తెలియకుండా మాలాంటి వాళ్ళం 100 మంది ఇన్వాల్వ్ అయిన తర్వాత మెల్లిగా 1:30, 2 గంటలకి 12:45 మేము ఇంటి దగ్గర అరెస్ట్ చేసాం, అతనికి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి అని చెప్పి చెప్తున్నాడు. అది తప్పు అని చెప్పి మనం చాలా క్లియర్ గా చెప్తున్నాం. 9 గంటలకు అతను బయటికి వెళ్ళినప్పుడు అతన్ని ముసుగు వేసి తీసుకెళ్లిపోయారు నంబర్ ప్లేట్ లేని వాహనంలో అనేటువంటి మాట పొద్దున 10 గంటల నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఒకవేళ కనుక నిజంగా వీళ్ళు 12:45 ఇంటికి వచ్చి కనుక రఘుని అరెస్ట్ చేసి తీసుకెళ్ళుంటే ఆ విజువల్స్ ఎందుకు చూపించట్లేదు పోలీస్ వాళ్ళు? ఎందుకు మనకు చూపించట్లేదు అవి? కొన్ని అవెందుకు మీడియాకు రిలీజ్ చేయట్లేదు? వి హావ్ నాట్ డన్ ఎనీథింగ్, మేము ఎక్కడా కూడా తప్పు చేయలేదు అని చెప్పి చూపించాలి కదా పోలీసులు. ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ కాదు, మఠంపల్లి భూముల విషయంలో తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేము అక్కడ చాలా చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసాం, అక్కడ నిరసన దీక్షలు చేసాం. చాలా ఆ రైతులు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము అక్రాస్ ది స్టేట్ ఉన్నటువంటి యునో ఈ మానవ హక్కుల కమిషన్ దగ్గరికి వెళ్ళాం, మహిళా హక్కుల కమిషన్ దగ్గరికి వెళ్ళాం, ఈవెన్ డీజీపీ గారిని కూడా ఆ విషయంలో మేము కలిసాం మా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి. ఆ రోజున కూడా వెరీ క్లియర్ గా ఎప్పుడైతే రఘు ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చిన తర్వాత మా లాంటి వాళ్ళతో మేడం ఇట్లా జరుగుతోంది అన్నప్పుడు మేమందరం ఇష్యూని తీసుకొచ్చి ముందరికి తీసుకొచ్చిన తర్వాత అక్కడ నిర్వర్సం ఇట్లా నాట్ రాంగ్ ఒక 130 ఎకరాలు 125 ఎకరాలు ఏదో ఉందమ్మా మఠంపల్లి, ఆ ఎక్కడైతే వివాదాస్పదమైనటువంటి ఆ భూమి ఉంది కదా, దేని మీద అయితే జరుగుతోందో దానికి వెళ్లే దారిలోనే ఉంటుంది. చాలా క్లియర్ గా విత్ ప్రూఫ్స్ వి హావ్ షోన్ దట్ అది ఎమ్మెల్యే సైదిరెడ్డికి చెందినటువంటి భూమి, అతను కబ్జా చేసుకుని కూర్చున్నాడు అందులో అని చెప్పి మేము మాట్లాడాం. మేము చూపించాం, ఆ ఫోటోలు చూపించాం, ఆ వీటోలు చూపి వీడియోలు చూపించాం, అక్కడ ఉన్నటువంటి మఠంపల్లి రైతులు చూపించారు, అందరూ చూపించారు. ఆ క్షణంలోనే దానికి సంబంధించి ఒక వీడియో కూడా ఒక ఇంటర్వ్యూ కూడా రఘు తీసుకున్నాం. తీసుకున్న తరువాత ఐ థింక్ ద నెక్స్ట్ డే నో ద డే ఆఫ్టర్ అతనికి చాలా బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి. అతని పేరు ఏదో ఉంది మన్నే శ్రీనివాసరెడ్డి సంబడి, అతని అనుచరుడు సైదిరెడ్డి అనుచరుడు. అదే అంటున్నా ఆ బెదిరింపు కాల్స్ వచ్చిన తర్వాత కూడా పోలీస్ అఫీషియల్స్ కి సుమోటో కూడా కొన్ని తీసుకునేటువంటి ఒక అధికారం ఉంది కదా, పోనీ రఘు కంప్లైంట్ చేయలేదని అనుకుందాం. అంటే నాకు తెలిసి రఘు ఇస్ నాట్ సచ్ కైండ్ ఆఫ్ పర్సన్, అతను కంప్లైంట్ చేయకుండా ఉంటాడు అని కూడా నేను అనుకున్నా. వాళ్ళు నిజంగా అతను కంప్లైంట్ చేయలేదనే మనం అనుకున్నా, మరి సుమోటోగా సోషల్ మీడియాలో కొన్ని వస్తున్నప్పుడు కూడా వాళ్ళు కొన్ని రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది కదా. మేము ఎమ్మెల్యే సైదిరెడ్డి అనుచరుడు మాట్లాడిన మాట ఏంటి అంటే ఏదన్నా ఉంటే నువ్వు వచ్చి మాట్లాడాలి, కానీ ఈ విధంగా పబ్లిష్ చేస్తే ఎలాగన్నట్లుగా కూడా మాట్లాడారు. అంటే వాళ్ళ పబ్లిష్ చేయకూడదా? లేదు లేదు, వాళ్ళకి అది అలవాటు అయిపోయింది, వాళ్ళకి అది అలవాటు అయిపోయింది. ఏం చేసినా మేము ఏం చేసినా చెల్లుతుంది అనేటువంటిది ఒకటి ఒక ధోరణి అధికార పార్టీ ఎమ్మెల్యేలకి అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులకి కింది స్థాయి కార్యకర్తల దగ్గర నుంచి వాళ్ళకి అది అలవాటు అయిపోయింది. చాలా చాలా నిస్సిగ్గుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఎందుకనంటే ఇవాల్టి రోజున ఈటల రాజేందర్ గారు ఇష్యూ తీసుకున్నాం,
ఈటల రాజేందర్ గారికి సంబంధించి భూ కబ్జాలు ఏవో ఆయన చేశాడు కాబట్టి ఆయన మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశాడు. అదే ధర్మిల ఆ ఇష్యూ స్టార్ట్ అయిన తర్వాత ఉప్పల్ ఎమ్మెల్యే గురించి బయటకు వచ్చింది, మల్లారెడ్డి గురించి బయటకు తీసుకొచ్చింది తొలివెలుగు ఛానలే కదా. ఆ రోజున మీరు అందరూ కూర్చొని దాన్ని తీసుకొచ్చి దాని గురించి మాట్లాడి దాని మీద కథనాలు వేశారు కదా, విత్ ప్రూఫ్ చూపించాడు కదా, పబ్లిక్ గానే ఆడేటప్పుడు ఎందుకు మాట్లాడారు, మల్లారెడ్డి బెదిరించినప్పుడు పబ్లిక్ గానే వచ్చినాయి. అవును అవును, జనగామ ఎమ్మెల్యే ఏమి సత్తపూసోడా కూర్చుని ఇంకా తీద్దాం పోని ఇలాంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళకి ఏమై అలవాటు అయిపోయింది అని అంటే ఏం చేసినా మేమేం తప్పు చేసినా మాకు పోలీసులు అండ ఉంది తప్పు అనుకోదు. అంటే ఐ మైట్ బి టాకింగ్ అగేన్స్ట్ ది అఫీషియల్స్ అని అనిపిస్తుంది కానీ ఇవాళ రోజున అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కానీ అధికార పార్టీ నాయకులకు కానీ ఉన్నటువంటి పెద్ద కాన్ఫిడెన్స్ ఏంటి అంటే మాకు పోలీసుల సపోర్ట్ ఉంది. దానికి తగ్గట్టుగానే చాలా సందర్భాల్లో పోలీసులు కూడా బిహేవ్ చేయడాన్ని మనం చూసాం. ఇప్పుడు నిన్న రఘు విషయానికి కూడా వస్తే అదేనంటే మనం ఆ కేసు గురించి కనుక మాట్లాడుకుంటే క్రైమ్ నెంబర్ 20 of 2021 దాంట్లో భాగంగా అతన్ని A19 గా ఎఫ్ఐఆర్ లో అతని పేరు ఇంక్లూడ్ చేశారు. అదే ఎఫ్ఐఆర్ లో A20 గా బండి సంజయ్ పేరు, A21 గా ఎమ్మెల్యే రఘునందన్ గారి పేరు ఉంది, 18 మంది వేరే వాళ్ళు ఉన్నారు అవునా. అలాంటి సందర్భాల్లో A19 గా ఉన్నటువంటి రఘుని మీరు అరెస్ట్ చేస్తున్నప్పుడు మీరు డైరెక్ట్ గా అతను అంటే అబ్స్కాండింగ్ కాబట్టి అతను మీరు అరెస్ట్ చేస్తున్నారా, లేకపోతే కోర్ట్ డైరెక్షన్స్ మీద అరెస్ట్ చేస్తున్నారా, లేకపోతే యాజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ ఎంక్వైరీ మీరు అరెస్ట్ చేస్తున్నారా, ఏం ఎంక్వైరీ చేశారో బయట పెట్టాలిగా. ఎందుకంటే ఎఫ్ఐఆర్ లో అతను ఆ ఎఫ్ఐఆర్ చూస్తేనైతే నిజంగా కూడా ట్రూ పోలీస్ ఆఫీషియల్స్ ఎవరైనా తల కొట్టుకోవాల్సిందేనమాట. అంటే అక్కడ ఇంకొక విషయం ఏంటంటే మేడం, బండి సంజయ్ లాంటి నేతలు మీరు చెప్పినటువంటి బండి సంజయ్ కావచ్చు రఘునందన్ వీళ్ళందరినీ పక్కన పెట్టేసి వీళ్ళు ఎవరిని అరెస్ట్ చేయలేదు, కానీ అక్కడ ఉన్నటువంటి అక్కడ జరుగుతున్నటువంటి ఇష్యూని కవర్ చేయడానికి వెళ్ళినటువంటి రఘుని అది కూడా ఒక జర్నలిస్ట్ రెచ్చగొట్టాడు అని చెప్తున్నారు. అంటే జర్నలిస్ట్ ఎందుకు రెచ్చగొడతాడు, అక్కడ విధ్వంస సృష్టించాలి అని, అంటే రఘు చేసిన సైగల్ని బట్టి కేసు పెట్టారంట రఘు మీద. అంటే వచ్చినటువంటి వార్త ఆ టైంలో విన్న వార్త అదే. నేను అవన్నీ ఏమీ మాట్లాడట్లేదు, నేను ఒకటే అంటున్నా A19 గా ఎఫ్ఐఆర్ కాపీ మీ దగ్గర కూడా ఉంది కదా, ఒకవేళ మీరు దయచేసి ఆ ఎఫ్ఐఆర్ కాపీని కూడా ఒకసారి జూమ్ చేసుకుంటూ చూపించండి వీడియోలో. ఎందుకనంటే ఎఫ్ఐఆర్ లో A19 కింద రఘు, ఇంటి పేరు లేదు ఏమీ లేదు, జస్ట్ రఘు మీడియా పర్సన్ అంతే. అట్లాంటి ఒక ఎఫ్ఐఆర్ మీద మీరు అతన్ని అరెస్ట్ చేసేటప్పుడు మీ ప్రాసెస్ ఆఫ్ డ్యూ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో మీరు ఏం కనుక్కున్నారో చెప్పక్కర్లేదా, చెప్పాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద లేదా? మీడియా పర్సన్స్ క్యాన్ బి దేర్ ఎట్ ఎనీ ఏమంటారు అంటే ఏదైనా ఒక ఒక ఈవెంట్ జరుగుతున్నప్పుడు అక్కడ మీడియా పర్సన్స్ ఉంటారు, అండ్ ఇట్లాంటిది ఒకటి జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా కవర్ చేస్తారు కదా మీడియా పర్సన్స్. అక్కడ మీరు పోలీసుల్ని కొట్టిన వాళ్ళు ఉన్నారు, పోలీసులు అక్కడ వచ్చినటువంటి ఉద్యమకారులు అక్కడ ఉన్నటువంటి అజిటేటర్స్ ని కొట్టిన వాళ్ళు, రెండు చూపించారు కదా. మరి అలాంటి పరిస్థితుల్లో ఏ రకంగా రఘు రెచ్చగొట్టాడు అనేటువంటిది వాళ్ళు చెప్పాలి కదా. ఒక ఒక బ్రీఫింగ్ అనేటువంటిది ఎందుకు ఇవ్వలేదు, ఎందుకంటే ఈజ్ నాట్ A1 or A2 ఎక్కడా కూడా అతను రెచ్చగొట్టినట్టుగా వ్యాఖ్యానాలు రాలేదు, అతను రెచ్చగొట్టినట్టుగా ఎక్కడా కూడా ఒక ఒక నోటి మాటగా అతను లేదు. మీరు అంటున్నారు సైగల్తో చేస్తారని ఏదో వాళ్ళు రెచ్చగొట్టే విధంగా రఘు బండి సంజయ్ గారితో వాళ్ళతో మాట్లాడి రెచ్చగొట్టారనే అప్పుడు కేసు నమోదు చేశారన్న ఒక ఇష్యూ కూడా నడిచింది. సో ఎందుకంటే రఘుతో పాటు ఆ రోజు నేను కూడా ఉన్నాను అదే ఛానల్లో. నేను ఒకటే చెప్తున్నాను, నేను అసలు ఆ దీనికి కూడా వెళ్ళట్లేదు, ఆ ఇంట్రికసీస్ కూడా వెళ్ళట్లేదు. నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఆయన బండి అది బీజేపీ వాళ్ళ ప్రోగ్రాము, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఆ రోజున బండి సంజయ్ అక్కడికి వస్తున్నారు, వస్తున్నప్పుడు ఇక్కడ ఇట్లాంటి ఇష్యూ జరుగుతోంది అని అన్నప్పుడు ఆటోమేటిక్ గా ఏ మీడియా పర్సన్ అన్నా అన్నా ఇట్లా జరుగుతుందన్న మీ వాళ్ళది ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఉంది కదా అని ఏదో చెప్పుండొచ్చు గాక. నేను దాన్ని కూడా ఒకవేళ అట్లా చెప్పినా నేను దాన్ని కూడా సమర్థించానని అంటున్నాను. నేను ఒకటి ఏమంటున్నా అంటే ఒకటి ఏదన్నా ఇట్లాంటిది ఒకటి జరిగినప్పుడు ఒక ఒక కమోషన్ జరిగినప్పుడు ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడ్డప్పుడు మీడియా దాన్ని కవర్ చేయకూడదా అని మేము అడుగుతాం. ఇవాళ రోజున మీడియా కవర్ చేసింది కాబట్టే కదా రఘుని మీరు అరెస్ట్ చేశారు. అది ఓన్లీ రాజ్ న్యూస్, ఆ రోజున రఘు రాజ్ న్యూస్ లో ఉన్నాడు కాబట్టి పోనీ మీరు రాజ్ న్యూస్ లో చెందినటువంటి విలేకరిని మీరు అరెస్ట్ చేశాను, జర్నలిస్ట్ ని అరెస్ట్ చేశాను. ఏం V6 కవర్ చేయలేదా, ఇంకా వేరే ఛానల్ కవర్ చేయలేదు మేడం? ఆ రోజు అరెస్ట్ చేయలేదు, దాదాపు 3-4 నెలలు అయిపోయింది కూడా.
నేను అదే అంటున్నా, నేను దానికి కూడా మాట్లాడలేదు. వాళ్ళు ఇచ్చిన దాన్ని నేను ఏమంటున్నా అంటే వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారమే మాట్లాడదాం మనం. బికాస్ ది ది నోటీస్ దట్ దే హావ్ సర్వ్డ్ వెరీ క్లియర్లీ స్టేట్స్ దట్ రాజ్ న్యూస్ లో పనిచేస్తున్నా అన్నారు. రఘు ఇస్ నాట్ వర్కింగ్ విత్ రాజ్ న్యూస్ యాజ్ ఆఫ్ నౌ, హీఈస్ వర్కింగ్ విత్ తొలివెలుగు అనే ఛానల్ తో పనిచేస్తున్నారు తను కదా. అంటే నీ ఎక్స్ ఎంప్లాయీ దగ్గర ఏదైతే జరిగిందో దాన్ని మీరు ఇవాళ రోజున దాన్ని చూపించి అబ్బాయిని అరెస్ట్ చేశారు. సరే, ఓకే, దెర్ వాజ్ అన్ ఈవెంట్, అక్కడ అబ్బాయి ఎఫ్ఐఆర్ లో పేరుంది కాబట్టి మీరు అరెస్ట్ చేశారు అనే కారణం చెప్తుండొచ్చు కాక. నేననేది ఏంటి అనంటే, ఇవాళ్ళ రోజున A19 గా ఉన్నటువంటి రఘును నువ్వు అరెస్ట్ చేయగలిగినప్పుడు A20 గా ఉన్నటువంటి బండి సంజయ్ ఎందుకు అరెస్ట్ చేస్తలేవు అని అడుగుతున్నాను. ఎవరిని రెచ్చగొట్టారని చెప్తున్నారు? రఘుని బండి సంజయ్కి ఫోన్ చేసి బండి సంజయ్ తోటే మాట్లాడాడు అనే మాట ఒకటి చెప్తున్నారు. అక్కడ ఉన్నప్పుడు ఏదైతే అక్కడ గురంపూడి తండలో ఒక షెడ్ ఉంది, ఆ షెడ్డుని కూల్ చేయమని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులకి రఘు సైగ చేసి బండి సంజయ్ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడారని చెప్తున్నారు. ఈ విషయం మనం తీసుకుంటే డైరెక్ట్ గానే సైజ్ రెడ్డి అనుచరుడు ఫోన్ లో రఘుని బెదిరించాడు. సో మరి ఆ అనుచరుని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పటి వరకు కూడా? అంటే ఎవరిని మెప్పించడం కోసం ఇలా చేస్తున్నారు అనుకోవాలి. అంటే ఆ అనుచరుణ్ణి ఎందుకు అరెస్ట్ చేయలేదంటే అతను టిఆర్ఎస్ కి చెందినటువంటి నాయకుడు కాబట్టి, రఘు జర్నలిస్ట్ కాబట్టి రఘుని అరెస్ట్ చేస్తాడు, నాయకుడు కాబట్టి అతను అరెస్ట్ చేయాలి. మేడం అక్కడ రఘు చెప్పాడు అన్నదానికి సాక్ష్యం లేదు, బట్ ఇక్కడ సైజ్ రెడ్డి అనుచరుడు మాట్లాడాడు బెదిరించాడు అన్నదానికి సాక్ష్యం ఉంది. మానస, నేను ఒక విషయం చెప్పనమ్మా, అసలు రాష్ట్రంలో ఎక్కడ సరే ప్రజాస్వామ్యం కానీ లాజికల్ పరిపాలన ఏదన్నా జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? మీరు అనుకుంటున్నారా? అనుకుంటే కనుక గత పది నుంచి పదిహేను రోజుల పాటు రఘు చేస్తుంది ఏంటి, ప్రైవేట్ ఆసుపత్రుల మీద అతను కథనాలు ఇచ్చేస్తున్నాడు. ఎందుకు? ఎక్కడెక్కడైతే ప్రైవేట్ ఆసుపత్రులు జనాల్ని మోసం చేస్తున్నాయో, జనాలకి సంబంధించినటువంటి లిటరల్ గా తెలంగాణ చెప్పాలంటే ఠగా ఇస్తున్నారో వాళ్ళని పట్టుకుని వాళ్ళు ఇవాళ రోజున అతను మాట్లాడుతున్నాడు, విత్ ప్రూఫ్ చూపిస్తున్నారు. ఎందుకు? వీళ్ళు ఏదో కంటి తుడుపు చర్య, ఈ ఆసుపత్రి మీద చర్య తీసుకున్నాం, ఆ ఆసుపత్రి మీద చర్య తీసుకున్నాం అని కాదు కదా. 30-40 లక్షలు తీసుకున్నటువంటి యశోద ఆసుపత్రి మీద ఇవాల్టి వరకు నువ్వు ఎందుకు అట్లా కొన్ని వందల కంప్లైంట్స్ వచ్చినా సరే నువ్వు ఇవాల్టి వరకు ఒక్కసారి కూడా నువ్వు యాక్షన్ తీసుకోలేదు? ఇలాంటివి ప్రశ్నిస్తున్నాడు. ఇంకొక విషయం ఏమైంది అనంటే, కేటీఆర్ గారు తిరిసిల్లెళ్ళినటువంటి ప్రతిసారి కూడా నేరెళ్ల బాధితుడుగా ఉన్నటువంటి ఒక దళిత యువకుడు, ఈయన వెళ్ళిన ప్రతిసారి అతను నిర్బంధిస్తారు. అంటే మనం రాచరికంలో ఉన్నట్టుగా లెక్కగా, ప్రజాస్వామ్యం కాదు. చిన్నదొర గారు వెళ్ళంగానే అక్కడ ఉన్నటువంటి అతనికి ఎవరైతే కొద్దో గొప్ప అతని మీద ఒక వాయిస్ రేజ్ చేయగలుగుతారో, అతను చేసేటువంటి అక్రమాలను బయట పెడుతున్నారో, అట్లాంటి వాళ్ళని తీసుకుపోయి లోపలేయాలి. ఇదే కదా వీళ్ళు చేసేటువంటిది, ఇంకేదన్నా ఉందా? దీన్ని బయట పెట్టాడు రఘు. ఇంకొక విషయం ఏం చేస్తాడు, భూముల గురించినటువంటి ఎక్కడెక్కడైతే అక్రమాలు జరుగుతున్నాయో వాటి మీద ఒక కథనాలు అతను ఎప్పటికప్పుడు ప్రసారం చేస్తూ ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. ఇవాల్టి వరకు కూడా ఎక్కడెక్కడైతే ప్రభుత్వం తప్పిదాలు చేస్తుందో, ఎక్కడెక్కడైతే అధికార పక్షానికి చెందినటువంటి నాయకులు తప్పిదాలు చేస్తున్నారో, వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నింటినీ కూడా హైలైట్ చేస్తున్నటువంటి ఒక జర్నలిస్ట్ గా రఘు ఉన్నాడు. రఘు అండ్ ఆల్ పీపుల్ లైక్ యూ, ఎందుకంటే మీ అందరూ కూడా ఆ పని చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక రకమైనటువంటి వెంజెన్స్ అనేటువంటిది, ఒక రకమైనటువంటి వెండెట ఏదైతే ఉందో దాన్ని వాళ్ళ రోజున ప్రభుత్వం ప్రదర్శించిన తప్పించి ఇంకేమీ లేదు అంటారు. నేను వీళ్ళకి మా అందరి మీద పెట్టినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఒక్క విషయం అమ్మా, ఇవాళ రోజున రఘు మీద పెడితే మేమేం ఊరుకోలేదు, అందరం ఏకమై ఫైట్ చేస్తూనే ఉన్నాము. ఆల్రెడీ సంబంధించినటువంటి వివిధ అధికారులతోటి మేము మాట్లాడుతున్నాం. నేను ఫ్యాక్ట్ చెప్తున్నాను, పొద్దున 9:30 ఇన్ఫర్మేషన్ వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా సోషల్ మీడియాలో ఒక హల్చల్ క్రియేట్ చేసి ఎక్కడ పోయాడు రఘు అన్నప్పుడు ప్రభుత్వం కంపెల్ అయింది లిటర్. లేకపోతే మనకు జార తెలిసేది కాదు రఘుది, ఇంత సిగ్గుమాలిన ప్రభుత్వం ఇది, జార తెలిసేది కాదు మనకు రఘుది ఎక్కడ పోయాడో ఏమైపోయాడో అని చెప్పడానికి. అట్లాంటిది ఇవాళ రోజున అందరూ కూడా ఒక రకమైనటువంటి ఫైట్ చేయడం మూలాన అతన్ని అరెస్ట్ చేశాము, అరెస్ట్ చేసినట్టు చూపించుకున్నారు, కంపెల్ అయ్యారు వాళ్ళు. అండ్ అది అక్రమ అరెస్ట్.
ఖచ్చితంగా ఎట్లయితే వాళ్ళ వైఫ్ హైకోర్టులో ఒక పిటిషన్ ఇస్తారో దట్ ఈస్ అ వెరీ వ్యాలిడ్ పిటిషన్, అక్రమ అరెస్ట్ అది. నిజంగా కూడా అతను A19 గా ఉన్నప్పుడు నువ్వు ఒక నోటీస్ సర్వ్ చేయి, నోటీస్ సర్వ్ చేసి నీకు సాటిస్ఫాక్టరీ ఆన్సర్ రాకపోతే అప్పుడు నువ్వు అరెస్ట్ చేయాలి. కాదని ఎవరంటారు, ఒకవేళ కనుక నువ్వు అరెస్ట్, అదొక అక్రమ అరెస్ట్ అని పోలీసులకి చాలా లేట్ గా అర్థమైంది. అందుకనే చాలా సేపటి తర్వాత వచ్చి చెప్తున్నారు, అంటే చివరికి వాళ్ళకు కూడా అర్థం కాలేదు మేము అక్రమంగా అరెస్ట్ చేశాము అని. అంటే పోలీసుల తీరు కూడా ఎలా ఉంది అనుకోవాలి మేడం. మీరు తప్పు అర్థం, మీరు తప్పు అర్థం చేసుకున్నారమ్మా. యాక్చువల్ గా అనొద్దు కానీ కొంత కేసీఆర్ గారు పక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ చూసి బాగా ఇన్స్పైర్ అవుతున్నట్టున్నాడు ఆయన. పక్క రాష్ట్రంలో ఏదైతే ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదా, ప్రజాస్వామ్యం మీద 24 గంటలు దాడి, ఎవడు ప్రశ్నిస్తే వాడిని అరెస్ట్ చేసేగానే, అది ఆ ప్రతిపక్షాలకు చెందినటువంటి వాళ్ళైనా సరే, సామాన్య ప్రజలైనా సరే, జర్నలిస్టులు అయినా సరే, ఎవరైనా సరే, ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని అరెస్ట్ చేసేయాలి, వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించాలి. ఇది ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి ఒక తంతు. దాన్ని ఇవాళ రోజున ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని కేసీఆర్ గారు ఇక్కడ ప్రవర్తిస్తున్నారు. అంతకు మించి ఏమీ లేదు. పోలీసులు ఇవాళ రోజున నిజంగా కూడా అది అది ఒక వ్యాలిడ్ అరెస్ట్ గా చూపించుకోవాలంటే వాళ్ళ దగ్గర దేర్ ఆర్ నో ప్రూఫ్స్, అబ్సల్యూట్ గా నేను చెప్తున్నాను కదా, దే డిడ్ నాట్ ఇంటెండ్, దాన్ని అసలు ఒక అరెస్ట్ గా చూపిద్దాం అనేటువంటి ఇంటెన్షన్ కూడా వాళ్ళకి లేదు. కేవలం సోషల్ మీడియా ద్వారా రఘుకి సంబంధించినటువంటి ఇష్యూ బయటకు వచ్చి మనలాంటి వాళ్ళందరం ఫైట్ చేసినాం కాబట్టి దే ఆర్ కంపెల్డ్ టు షో ఇట్ యాజ్ అన్ అరెస్ట్. లేకపోతే వాళ్ళది అరెస్ట్ గా అసలు అతన్ని ఎక్కడ తీసుకుపోయినా కూడా చూపించేటువంటి ఒక పరిస్థితి లేదు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, కేవలం అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళ కనుసనల్లో మాత్రమే ఇది నడుస్తున్న తప్పించి ఇదేదో పోలీసుల పెద్ద ఇన్వాల్వ్మెంట్ ఉంది అని కూడా నేను కూడా పెద్దగా అనుకున్నాను. ఈ రాష్ట్రంలో మీడియా అంటే ప్రభుత్వానికి ఒక భజన చేసేటువంటి ఒక వ్యవస్థగా మనం చూడొచ్చు అంటారా మేడం? ఇప్పుడు నిజంగా పడితే మనం అదే చూస్తున్నాం. మెయిన్ స్ట్రీమ్ మీడియా అని ఏదైతే తనకు తాను చెప్పుకుంటారో, మెయిన్ స్ట్రీమ్ మీడియా అని ఏవైతే చెప్పుకుంటారో, ఆ ఛానళ్లలో ఎప్పుడైనా సరే ప్రజా సమస్యల మీద ఏ రోజన్నా సరే వాళ్ళు మాట్లాడినట్టు కనపడిందా మనకి? ఏదైనా ఏ ఇష్యూ అన్నా తీసుకుందాం అమ్మా, ఇవాళ రోజున నిరుద్యోగుల ఆత్మహత్యల మీద గాని, ప్రైవేట్ టీచర్ల వెతల మీద గాని, ఈ వరదలకు సంబంధించినటువంటి ఇష్యూ మీద గాని, కోవిడ్ లో ఫ్రంట్ లైన్ వారియర్స్ పడుతున్నటువంటి ఇబ్బందుల మీద గాని, ప్రైవేట్ ఆసుపత్రుల అక్రమాల మీద గాని, ల్యాండ్ ఏవైతే సంబంధించినటువంటి మాఫియా చేస్తున్నటువంటి ఈ ఈ చిల్లర పనుల మీద గాని, ఏ రోజునన్నా సరే ఏ పత్రిక అయినా సరే లేదా ఏ ఛానల్ అయినా సరే ప్రసారం చేశాయా? 24 గంటలు కూడా ఆ ఛానల్ ఏం ప్రసారం చేస్తాయి? ప్రభుత్వానికి అనుకూలంగా ట్విట్టర్ లో కేసీఆర్ గారు రెస్పాండ్, కేటీఆర్ గారు రెస్పాండ్ అయ్యారని ఒకసారి, కవిత కేదో ఎక్కడో ఏదో చేసిందని ఒకసారి, లేకపోతే హరీష్ రావు గారు ఏదో చేశారని, లేదా వాళ్ళకి అగేన్స్ట్ గా ఎవరైతే గొంతు లేపుతున్నారో, ఇటల రాజేందర్ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, వాళ్ళని ఎట్లా అధపాతాళానికి తొక్కాలని గాని వీళ్ళు ప్రయత్నం ఇంత తప్పించి ఇంకేమన్నా? ఎందుకంటే ఇవాళ నేను ఈ మాట ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది, ప్రతి దానికి కూడా చాలా బ్రహ్మాండంగా నేను రియాక్ట్ అవుతాను అని చెప్పి మన ముందర చూపించేటువంటి కేటీఆర్ గారు, అసలు ప్రజలకి నన్ను మించినటువంటి నాయకుడు లేడు అని చూపించుకునేటువంటి ప్రయత్నం ఏదైతే 24 గంటల్లో చేసుకుంటారో కేటీఆర్ గారు, ఆయన ఇవాళ రోజున ఎందుకంటే అన్ని అన్ని శాఖలు ఆయన కిందకే తెచ్చుకున్నాడు కదా, ఆరోగ్య శాఖ ఆయనకే అంటాడు, మున్సిపల్ శాఖ ఆయనకే అంటాడు, రెవెన్యూ ఏదైనా ఎవ్రీ శాఖ ఆయన కిందకే ఉంటది కదా. అట్లాంటప్పుడు ఆయన ఇవాళ రోజున రాష్ట్రంలో ప్రైవేట్ టీచర్లు రోజుకి 2-3 చొప్పున చనిపోతున్నారు, ఏ రోజున మాట్లాడు. అదే కోవిడ్ ని ఆరోగ్యశ్రీలో చేర్చండి అయ్యా అని చెప్పి, బ్లాక్ ఫంగస్ కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ని ఆరోగ్యశ్రీలో చేర్చండి అయ్యా అని చెప్పి ఎన్నిసార్లు ట్విట్టరే, ఎందుకంటే ఆయన ట్విట్టర్ లోనే మనకు కనపడుతుంది కాబట్టి ట్విట్టరే వేదికగా మనం ఎన్నిసార్లు ఆయనకి రిక్వెస్ట్లు పెట్టుకున్నా, ఎన్నిసార్లు మనం ఆయన ట్యాగ్ చేస్తూ మాట్లాడినా ఎప్పుడు రెస్పాన్సులు రావు, ఎప్పుడు రెస్పాన్సులు రావు. అదే బిర్యానీల చికెన్ లెగ్ పీస్ రాలేదు, లేకపోతే ఇంకోటేదో రాలేదు అని చెప్తే మాత్రం టక్కు రెస్పాన్సులు వస్తాయి కదా. ఇట్లాంటివి మాట్లాడితే తప్పైతాం మరి. ఇంకొక విషయం, కవిత గారు ఎవరైతే అసలు తెలంగాణ అంటేనే
మొత్తం ఇంకా మా ఫ్యామిలీ అన్నట్టు చూపించుకుంటుంటారు కదా వాళ్ళు. మా నాయన చేపట్టే తెలంగాణ తెచ్చింది, మా నాయన చేపట్టే వచ్చింది అని చెప్పి చూపించుకుంటారు కదా. ఆవిడ దొడ్డిదారిన దొంగదారిన ఎమ్మెల్సీ అయింది కదా, ఆమెను జనాలు తిరస్కరిస్తే తర్వాత మళ్ళా దొడ్డిదారిన దొంగదారిన ఎమ్మెల్సీ అయింది కదా. ఆవిడ ఇలాకాలనే ఎక్కడో కాదు, ఆవిడ ఇలాకాలనే ఒక ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్ ఉప సర్పంచ్, ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్ మళ్ళీ ఉప సర్పంచ్ ఒకటి. నిన్నటి వార్త ఇది, నేను ఎప్పటిదో జమానా కిందటి వార్త చెప్తలేదు. ప్రదీప్ అతని పేరు, ఆత్మహత్య చేసుకున్నాడు. గవర్నమెంట్ నుంచి బిల్లులు లాక్క 30-40 లక్షలు అతను ఇచ్చేసుకొని స్కూల్ నడపలేక, స్కూళ్ళల్లో స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచర్లకి జీతాలు ఇవ్వలేక ఇవాళ రోజున అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవరు మరి దీని మీద ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా మనకి, దీని మీద ఏదైనా ఒక రియాక్షన్ వచ్చిందా వీళ్ళ దగ్గర నుంచి? ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు తీసుకుంటున్నామంటే ఇట్లా మనం ఏవైతే నిజాలు మాట్లాడతామో వాళ్ళకి ఇవన్నీ రుచించో. అందుకనే తొలివెలుగు లేకపోతే ఇంకో ఛానల్ ఏదైతే వీటి గురించి మాట్లాడుతుందో వీటిల్లో పనిచేసేటువంటి జర్నలిస్ట్లను ఎప్పుడు కూడా వాళ్ళు టార్గెట్ గానే ముందరకు పోతారు. కేవలం వాళ్ళకి వాళ్ళ రోజున మీడియా అంటే భజన. కేసీఆర్ గారు ముందర అడిగేసినా గొప్పనే, వెనక అడిగేసినా గొప్పనే, కేసీఆర్ గారు నించున్నా గొప్పనే, కూర్చున్నా గొప్పనే, అదేదో సినిమాలో ఒక పాట ఉంటది అన్న, నుంచుంటే మాస్ కూర్చుంటే మాస్ షర్ట్ వేస్తే మాస్ ఇది అట్లా అట్లా, ఇది కూడా ఇదే కథ. కేసీఆర్ ఏం చేసినా అది గొప్పనే, అట్లాంటి భజన చేసేటువంటి ఛానల్ ఏదన్నా ఉందంటే చెప్పుండ్రి, మేము ముందరు పోతాం. వాళ్ళకే మేము 24 గంటలు కూడా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాము, వాళ్ళ ఛానళ్లను ప్రోత్సహిస్తాము, అన్ని చేస్తాము. అంటే ఫైనల్ గా ఒక క్వశ్చన్ మేడం, అంటే ప్రభు ప్రస్తుతం ఆయన కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేల అనుచరులు రెచ్చిపోతూ ఉంటే అసలు సీఎం ఏం చేస్తున్నట్టున్నాడు, ఏం చేస్తున్నారు? అంటే ఈ తప్పు చేసే వాళ్ళు వదిలేసి ముఖ్యమంత్రి పిచ్చి వాళ్ళగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? తప్పుడు ఎత్తి చూపే జర్నలిస్ట్ ని అరెస్ట్ చేస్తున్నారు. అంటే ఈ రోజు బహుశా రఘుని ఒక జర్నలిస్ట్ ని అంటే కవర్ చేయడానికి వెళ్ళినటువంటి ఒక జర్నలిస్ట్ ని అరెస్ట్ చేయడం బహుశా ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. అంటే ఇవన్నీ చూస్తే అసలు తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రజలు అర్థం కానటువంటి పరిస్థితులు ఉన్నారు. అసలు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటారు ప్రస్తుతం తెలంగాణలో? ఎమర్జెన్సీ ఉంది తెలంగాణలో, ఎమర్జెన్సీ ఉన్న తెలంగాణలో ఇంకేం లేదు. నేను చెప్పినాను కదా, ఆయనకి అనుకూలంగా ఏదన్నా చేస్తేనే మనం తెలంగాణలో ఉండాలి. ఆయన ఉండనిస్తాడు మనల్ని? ఆయనకి వ్యతిరేకంగా ఏది మాట్లాడినా, ఆయనకి వ్యతిరేకంగా ఏది చేసినా, ఆయన చేసే తప్పుల్ని ఎత్తి చూపినా సరే వాళ్ళకి ఎవరికి కూడా తెలంగాణలో స్థానం లేదు ఆయన దృష్టిలో. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎమర్జెన్సీ పరిస్థితులు అన్నమాట. ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ హ్యాస్ టు గో అకార్డింగ్ టు హిమ్, ఆయనకు అనుగుణంగానే పోవాలి. కానీ ఒకటి, తెలంగాణ సమాజం అనేటువంటిది చాలా 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 ఒక ఒక చైతన్యవంతమైనటువంటి సమాజం. ఇవాళ రోజున రఘు అరెస్ట్ ని కానీ నేను అరెస్ట్ అన్ననమ్మ, దాన్ని ఐ విల్ నెవర్ కాల్ ఇట్ అన్ అరెస్ట్, కిడ్నాప్ అనే అంటా నేను. రఘు కిడ్నాప్ ని వాళ్ళ రోజున ప్రజలు యాక్సెప్ట్ చేస్తలేదు, ప్రజలు రివోల్ట్ అవుతున్నారు, గట్టిగా మాట్లాడుతున్నారు. సో దొరగారి ఆటలు ఇంకెన్ని రోజులు సాగవు. ప్రజలు తెలంగాణ సమాజం ఉన్నటువంటి చైతన్యవంతంగా ఏ సమాజం లేదు. నువ్వు వాళ్ళని 24 గంటలు అణగదొక్కుతానంటే ఎవ్వరు కూడా ఊరుకోరు. ఎవరు ప్రతి వర్గాన్ని వాళ్ళ రోజున అణగదొక్కుతున్నారు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలను అణగదొక్కుతున్నారు, మహిళల్ని అణగదొక్కుతున్నాడు. ఎవ్వరు కూడా అంటే ఆయన దృష్టిలో ఆయన కుటుంబం తప్పించి ఎవ్వరు కూడా పైకి వచ్చేటువంటి ఒక పరిస్థితి తెలంగాణలో కూడా ఏర్పడద్దు అనేటువంటి ఒక కుంచిత మనస్తత్వంతో ఈ ముఖ్యమంత్రి గారు ముందరికి వెళ్తున్నాడు. ఆయనకి తొత్తులుగా ఆయన చేస్తున్నటువంటి పనులను సపోర్ట్ చేసుకుంటూ ఆయన ఎమ్మెల్యేలు కానీ ఆయన మంత్రులు కానీ ముందరికెళ్ళకుండా మాట్లాడుకుంటూ ఆయన పార్టీకి చెందినటువంటి నాయకులు కానీ ముందరికెళ్ళకుండా మాట్లాడుతున్నారు. అట్లనే అధికారులు, కొంతమంది అధికారులు, నేను అందరు అధికారులు కూడా నేను అనను, ఎందుకంటే డెఫినెట్ గా వీ హావ్ గాట్ వెరీ వెరీ నిజాయితీ గల అధికారులు కూడా మనకు ఉన్నారు, కనబడుతున్నారు, వాళ్ళ సేవల్ని కూడా మనం నిత్యంగా పొందుతున్నాం. నేను అధికారులు అందరిని అంటలేను, కానీ కొంతమంది అధికారులు కేవలం స్వామి భక్తితో ముందరకు పోతున్నారు, అది వాళ్ళకి దెబ్బ కొడుతుంది. ఎందుకంటే అధికారం అనేటువంటిది ఎప్పుడు కూడా శాశ్వతం కాదు. ఇవాళ టీఆర్ఎస్ అధికారంలో ఉండొచ్చు, రేపు టీడీపీ రావచ్చు, ఎల్లుండి బీజేపీ రావచ్చు, అవతల నుండి కాంగ్రెస్ రావచ్చు, ఏదన్నా కావచ్చు, కానీ ప్రజల కోసం మనం పనిచేసేటువంటి మన పనులు, ప్రజల కోసం మనం నిజాయితీగా ఉన్నటువంటి మన తీరు మాత్రమే ఎప్పటికైనా శాశ్వతంగా ఉంటే తప్పించి అధికారం ఎప్పటికీ రాదు. ఫైనల్ గా అయితే రఘుకి మీకు ఎలాంటి, రఘుకి మీరు ఎలాంటి మద్దతు ఇస్తారు మేడం? రఘుకి మేము అన్కండిషనల్ గా డే వన్
నుంచి ఒక వెంటనే రిలీజ్ చేయాలి. అతని అక్రమ అరెస్ట్, నేను ఇందాక నుంచి చెప్తున్నా, నేను అరెస్ట్ అనే పదాన్ని కూడా తీసుకోవడానికి నేను రెడీగా లేను. కిడ్నాప్ చేసిన దాన్ని అక్రమంగా మీరు ఒక అరెస్ట్ అనేటువంటి పేరు ఇచ్చిండ్రు, వెంటనే అతన్ని రిలీజ్ చేయండి. అతను చేసిన తప్పేంటో చూపించండి పోనీ తెలంగాణ సమాజానికి. వాళ్ళ రోజున మీరు అంత దమ్ము ధైర్యం ఉంటే అతను ఏం తప్పు చేసినా మాకు చూపించలేదు. మాకైతే అతను ఏం తప్పు చేసినట్టు కనబడతలేదు. అతను ఏం తప్పు చేయలేదు. ఒక మీడియా పర్సన్ గా మీ ఎఫ్ఐఆర్ లో ఉన్నట్టే మాట చెప్తున్నా నేను, ఒక మీడియా పర్సన్ గా అక్కడ ఒక కమోషన్ రేగినప్పుడు ఆ కమోషన్ ని బయట ప్రపంచానికి చూపించేటువంటి ఒక ప్రయత్నం మాత్రమే చేసిండు. దాన్ని కూడా మీరు ఇవాళ రోజున ఒక అక్రమంగా అతను ఏదో చేసిండు అని చెప్పి అతని మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఖచ్చితంగా తెలంగాణ సమాజం దీన్ని హర్షించదు. మేము ఎట్టి పరిస్థితుల్లో బయటకి తెచ్చుకుంటాము. మీరు చేసేటువంటి ఒక దుర్మార్గ పనులను మాత్రం ఖచ్చితంగా మేము కూడా బయట పెడతాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఖచ్చితంగా రఘుకి మా మద్దతు అయితే ఖచ్చితంగా ఫుల్ ఫ్లెజ్డ్ గా రఘుకే ఉంటుంది. ఎలాగైనా సరే రఘుని బయటకు తీసుకొచ్చేంత వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటాము. అలానే ప్రస్తుతం తెలంగాణలో ఎమర్జెన్సీ పరిస్థితి ఉంది అంటూ కూడా తెలంగాణ తెలుగుదేశం మహిళా అధ్యక్షులు ప్రొఫెసర్ జ్యోత్స్న గారు అంటున్నారు. మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.